ఆకుకూరలు కొని 10 రూపాయల కాయిన్ చేతిలో పెడితే అమ్మేవాడు పై నుంచి కింద వరకు చూస్తాడు. చల్లదయా వేరే నోటివు అంటాడు. ఆటో ఎక్కి దిగిన తర్వాత 10 రూపాయల కాయిన్ ఇస్తే ఇది చల్లదు మేడం నోటివ్వండి అంటాడు. టీ తాగాక 10 రూపాయల కాయిన్ ఇస్తే వద్దు సార్ మా దగ్గర ఎవరూ తీసుకోవట్లేదు చల్లదు అని చెప్తున్నాడు. ఇక కిరాణా షాపోడు టీ కొట్టోడు ఒక్కోసారి ఆర్టీసీ కండక్టర్ ఎవ్వరూ 10 రూపాయల కాయిన్ తీసుకోవట్లేదు. కానీ ఆర్బీఐ మాత్రం వాటిని ఇష్యూ చేసింది. అవి మాత్రం చలామణిలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు చాలామందిలో ఒకే ప్రశ్న, అసలు మన దేశంలో 10 రూపాయల కాయిన్స్ చెల్లుబాటులో ఉన్నాయా లేదా, 10 రూపాయల బిళ్ళలు చెల్లుతాయా లేదా? తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. పది రూపాయల నాణాల చెల్లుబాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. 10 రూపీస్ కాయిన్స్ నకిలీవి అనే ఉద్దేశంతో దేశంలో చెల్లుబాటు కావటం లేదు. వాటి చెల్లుబాటు కోసం కేంద్రం ఏవైనా చర్యలు తీసుకుంటోందా, అవి చెల్లుబాటు అవుతాయా లేదా అని తమిళనాడుకు చెందిన ఏఐఏడిఎంకే మెంబర్ ఏ విజయ్ కుమార్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరణ ఇచ్చారు. దేశంలో 10 రూపాయల నాణాలు చెల్లుబాటులో ఉన్నాయని వాటిని ఆర్బీఐ ముద్రించి చలామణిలో ఉంచిందని చెప్పారు పంకజ్ చౌదరి. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే ఆర్బీఐ 10 రూపాయల నాణాలను వివిధ సైజులు డిజైన్స్లో ముద్రిస్తోందని, అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. 10 రూపాయల కాయిన్స్ అన్ని లావాదేవీలకు ఉపయోగించవచ్చని చెప్పారు. 10 రూపాయల నాణాలను తీసుకోవటం లేదని పౌరుల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయని, దీని గురించి ఆర్బీఐ చర్యలు చేపడుతోందని అన్నారు మంత్రి. ప్రజల్లో ఉన్న అపోహలు అనుమానాలని తొలగించేందుకు ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు విడుదల చేస్తోందని, నిస్సందేహంగా అన్ని లావాదేవీల్లో 10 రూపాయల కాయిన్స్ తీసుకోవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఎస్ఎంఎస్ అవగాహన ఉద్యమం నిర్వహిస్తోంది అని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా మంత్రి చేసిన ప్రకటనతో ఇప్పుడు జనాల్లో క్లారిటీ వచ్చింది. 10 రూపాయల బిళ్ళలు చెల్లుతాయని, వాటిని వాడొచ్చనే స్పష్టత వచ్చింది. దీంతో ఎక్కడైనా 10 రూపాయల బిళ్ళలు ఇవ్వచ్చు, తీసుకోవచ్చు కూడా. 10 రూపాయల కాయిన్ విషయంలో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైందా? అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.